ओम यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। కృష్ణుడు కర్మల్లో ఉండేటువంటి కుశలత్వమే, కర్మల్లో ఉండేటువంటి పవిత్రత్వం కూడిన సమర్థత ఏదైతే ఉందో అదే యోగం అన్నాడు. యోగం అంటే సంవత్సరాల కొద్దీ సమాధి స్థితిలో కూర్చోడము లేదా అన్నపానీయాలు మానేయడము అదే కాదు, మనసుకి ఏకాగ్రత, పుణ్యపాపాల మీద పుణ్యపాప కర్మల మీద ఆసక్తి అనురక్తి లేకుండా ఉండడం. మరి అలాంటి యోగాన్ని నువ్వు ఆశ్రయించు, సమర్థతనే పవిత్రతనే సాధించు. ఇదే మన కఠోపనిషత్తులో కూడా దృశ్యయా త్వగ్రేయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నారు. త్వగ్రేయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. మరి పవిత్రత సమర్థత ఏం చేస్తాయంటే బుద్ధికి ఒక సూక్ష్మత్వాన్ని ఇస్తాయి. పవిత్రత పాపకర్మ చేయలేదు, మనసుని పక్కకు పోనివ్వదు. అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటిది ఏదైతే ఉందో, శాశ్వతమైనది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలనే ఆసక్తి కలిగిస్తుంది. ఏకాగ్రత ఏం చేస్తుందంటే అన్యమైనటువంటి వాటన్నింటిని తోసిపుచ్చుతుంది. సూక్ష్మయా సూక్ష్మదర్శివి, ఎప్పుడైతే పవిత్రతతో కూడినటువంటి ఏకాగ్రత నీకు వస్తుందో ఆ ఇంట్యూషన్తోనే నువ్వెవరో నువ్వు గ్రహించగలవు. గ్రంథాలు అనేక మంది అధ్యయనం చేయొచ్చు, గ్రంథ సారాన్ని కొద్దిమందే స్వీకరిస్తారు, ఎందుకంటే వాళ్ళకి రెండు ఉన్నాయి కాబట్టి. అయితే అదంతా ఎవరికో పూర్వజన్మలో పుణ్యం చేసిన వాళ్ళకే కదా, ఎవరో మహాత్ములకే కదా అని మనిషి ఏం చేస్తాడంటే అది ఇంకొకరికి ఉండవలసినటువంటి లక్షణం, మాకు అవసరం లేదు అని అనుకుంటుంటారు. ఎక్కువ మంది ఏంటంటే జ్ఞానం అనేటువంటిది, ఆధ్యాత్మిక అనేటువంటిది, పవిత్రత అనేటువంటిది అది ఇంకెవరో చెయ్యాలా, మాకు కాదు అని అనుకుంటుంటారు అన్నమాట. మరి మీకేం కావాలా? మాకేంటంటే ఇంద్రియాన్ని తృప్తిపరిచేటువంటి ఈ కోరికలను నేను తీర్చుకుంటూ ఈ వస్తువులను అనుభవిస్తూ మా జీవితాన్ని కొనసాగించేయాలా, కాబట్టి ఆధ్యాత్మికతంతా అది వేరే వాళ్ళ సొత్తు అనేటట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇది భగవంతుడు ఇక్కడ ఖండిస్తాడు. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి, ఆరాధ్యాన్ని అంటాడు, ఉద్ధరే ఆత్మనాత్మానా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలా. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే గురువు అనుగ్రహము భగవంతుని అనుగ్రహము వాళ్ళకి ప్రత్యేకంగా కనుక వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఇవన్నీ చేస్తారు. దేవుడు ఏమంటాడంటే నువ్వు ఒక్క అడుగు ముందుకి 10 అడుగులు నేను వేస్తానంటాడు. ఈ మనిషి ఏమంటాడు, స్వామి ఇద్దరం ఒక్కొక్క అడుగు మైనస్ చేద్దాము, నేను ఒక అడుగు మైనస్ చేస్తాను, నువ్వు 1 అడుగు మైనస్ చేయి, నువ్వు 9 అడుగులు వేసే స్వామి సరిపోతుంది అంటాడు. అంటే ఏమాత్రం ప్రయత్నించడు తన కోరికలు తీర్చుకోవడానికి, తన ఇంద్రియాన్ని తృప్తిపరచుకోవడానికి, తను అనుకున్నవి సాధించుకోవడానికి, వాటికోసం అయితే ప్రయత్నిస్తాడు. ఆధ్యాత్మికత విషయం వచ్చేటప్పటికి అది గురువుదో దేవుడితో ఇంకెవరితో బాధ్యత అని వాళ్ళ మీద పెట్టేస్తుంటాడు అనమాట. అంటే ఇది వాడికి ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు అంగీకరించచ్చు, అమ్మ మా మనసు అది కోరుకోవటం లేదు, మా మనసుకి ఆసక్తి ఇంకా కలగలేదు, ఒప్పుకో పర్వాలే కాదు, వాడిని ఎత్తిని పెట్టుకోడు అనమాట. ఇట్లాంటివన్నీ కూడా దేవుడి మీద వేసేస్తాడు అనమాట, భారం దేవుడికి పెట్టేస్తాడు. మరి మిగిలినవన్నీ కూడా దైవేచ్ఛ అనుకోవచ్చు కదా, లేలా తనకు కావాల్సిన విషయాల్లో వాడు ఏమి అనుకోకుండానే అన్ని ప్రయత్నించి అన్నింటికి వెళ్ళిపోతుంటాడు అనమాట. అందుకే ఇక్కడ కృష్ణుడు తస్మాత్ యోగాయ యుజ్యస్వ అన్నాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలా. అర్జున నేను ఎత్తి నేను చేపెట్టేస్తాను, నిన్ను యోగ్యం చేసేస్తాను అనలే, నీకు థైర్డ్ ఐ ఓపెన్ చేయించేస్తాను, నువ్వు యోగి అయిపోవనలేదు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ కూడా సోమర్థనాన్ని ప్రోత్సహించలేదు. ఇంకొంతమంది అంటారనమాట గురువు దృష్టి పెడితే చాలు, గురువు చూపు పెడితే చాలు అన్ని వచ్చేస్తాయి అనుకుంటుంటారనమాట. ఇది హస్తమస్తక దీక్ష, నయన దీక్ష, కమట దీక్ష అని అందరూ ఏంటంటే గురువు దీక్షతో వచ్చేస్తుంది, ఆ చెయ్యి నెత్తిని పెడితే చాలు, హస్తమస్తకం చెయ్యి మస్తకం మీద తల మీద పెట్టేస్తే వచ్చే జ్ఞానం. దృగ్దీక్ష నయన దీక్ష అలా చూస్తూ ఉంటే అయిపోవాలన్నమాట. గురువు నన్ను ఎక్కువసేపు చూశాడంటే నాకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటో కొంతమంది మీ ధ్యానంలో మమ్మల్ని తలుచుకోండి, కమట దీక్ష అని అంట, గురువు మనసులో కనుక తలుచుకుంటే మాకు మంచి అయిపోతుంది. మరి కృష్ణుడు కూడా అర్జునుడికి, అర్జున నువ్వేం యుద్ధం చేయక్కర్లేదులే, నేను ఎత్తి నేను చేపెట్టేస్తాను, పని అయిపోతుంది అనలే. మనం గుర్తుపెట్టుకోవాలా,
భగవంతుడి సిద్ధాంతాన్ని ప్రోత్సహించాలి. ఈ మధ్యలో కొంతమంది అత్యుత్సాహంతో లేనివన్నీ కూడా కల్పించేశారు. ఆ గురువు చూశాడండి, గురువు చూపుతా మాకు వచ్చేసాయండి. మరి గురువు చూపుతా నీకు అన్ని వచ్చేస్తే అప్పుడు గురువు చాలా చూస్తుంటాడు కదా, అన్నిటికీ వచ్చాలి కదా మోక్షము. మరి ఆ పని రాముడు కృష్ణుడు వీళ్ళు చేయలేదా, శంకరాచార్య వీళ్ళంతా ఎందుకు చేయలేదు? వీళ్ళు ఇప్పుడు వచ్చిన కలి గురువులు మాత్రమే, ప్రస్తుత కాల గురువులు మాత్రం చేస్తారు. అంటే వీళ్ళు జగద్గురువుల కంటే మిన్నైనటువంటి వాళ్ళ మనం ఆలోచిస్తే. తస్మాత్ యోగాయే యుజస్వ, నువ్వు యోగం చేయడానికి ప్రయత్నించన్నాడు కానీ నీకన్నీ నేను చేసి పెడతానని చెప్పలేదన్నమాట. ఎందుకంటే స్వప్రయత్నంతో ఎదగాల, మన ప్రయత్నం 100% పెట్టాల. మన ప్రయత్నం 100% పెట్టినప్పుడు మాత్రమే మనం అహమ్మ నుంచి బయటపడతాం. భగవంతుని కృప అనేటువంటిది ఎల్లవేళలా ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యకాంతి యావత్ ప్రపంచం మీద యావత్ విశ్వం మీద వ్యాపించుంటుందో, అలాగే భగవంతుని కృప అనేటువంటిది ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటిది కాదు, అది ప్యాక్ చేసి వదిలేటువంటిది కాదు ఇదంతా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి. ఆశీర్వాదాలు ఎందుకంటే మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ ఇస్తూనే ఉంటారు. ఫెయిల్ అయితే ఆ గురువు సరిగా ఆశీర్వాదాలు ఇవ్వలేదు, మేము ఫెయిల్ అయిపోయాం. పాపం గురువు నెత్తిన ఎందుకు నిందలు పంపడము? నువ్వేదో ఆల్రెడీ చేసిన పాపం నుంచి బయటపడాలని పోతున్నావు. కొత్తవి నువ్వు మోసుకోవద్దు. ఎందుకంటే మనం గుర్తించుకోవాల, నువ్వు ఓపెన్ చెయ్యి. నీ మనసు అనేది ఓపెన్ అయింటే గనక ఎప్పుడో గురువు అనుగ్రహం, దైవానుగ్రహం వస్తుంటుంది. దైవానుగ్రహం గురువు అనుగ్రహం లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కొంతమంది డోర్స్ క్లోజ్ చేసేసుకుంటారు. డోర్స్ క్లోజ్ చేసుకునేసి గురుదేవే తలుపులు కూడా నువ్వే బద్దలు కొట్టుంటాడు. తలుపులు బద్దలు కొట్టడానికి పోయినాడు అనుకోండి గురువులు, తలుపు అంటే హృదయ కవాటాలు. తలుపులు బద్దలు కొట్టాలంటే ఏం చేయాలా? పెద్ద పెద్ద గుణపాలు అవి తీసుకుని కొట్టాలా? ఏంటి గురువు గారు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారని మళ్ళీ అంటారు వీళ్ళే. అంటే ఏమి మొత్తానికి టోటల్ గా నింద ఎవరికంటే గురువుకి, లేదు దేవుడికి. అందుకే ఎందుకంటే దైవ నింద చేస్తే దేవుడు వచ్చి నా నెత్తిన నిందలు మోపామని అడగడు. గురువు నింద చేస్తే అంటే గురువు ఎందుకు ఇట్లా అంటున్నాడు? గురువు దేవా మీరు అన్నిటికీ సమలు కదా, మీరు ఈ మాత్రం అనకూడదు కాదు వల్ల గురువులు అంటారు వీళ్ళనమాట. ఇది ఎక్కడ భగవద్గీత సిద్ధాంతాన్ని ప్రోత్సహించలేదు. తస్మాత్ యోగా యుజస్వ, కాబట్టి నువ్వు కష్టపడే యోగాన్ని అవలంబించవలసిందే. వినే అర్జునుడు కూడా కృష్ణ నీ కృపతో తన కష్టపడిందంతా కష్టపడి నీ కృపతో చేశానన్నాడు, కానీ ఏమీ కష్టపడకుండా తన వైపు నుంచి ఏ ప్రయత్నం కదలకుండా నీ కృపతో చేశానని అనలేదన్నమాట. అది మనం తెలుసుకోవాల్సినటువంటి. ధర్మాత్ముడు ఎప్పుడు కూడా అన్ని భారాలను తన భుజస్కంధాల మీద మోయడానికి సిద్ధపడతాడు తప్ప తన బరువులు దొరికితే గురువుకో దేవి దైవానికో ఇంకొక మహనీయులకో నెత్తిన పెట్టేయాలనుకునేటువంటి వాళ్ళు కాదు. యోగ కర్మసు కౌశలం, కాబట్టి తాను చేసేటువంటి ప్రతి ధర్మ కర్మలో కూడా ఉండేటువంటి కుశలత్వమే పర్ఫెక్షనే యోగం అని చెబుతూ నెక్స్ట్ శ్లోకంలో అత్యద్భుతంగా కృష్ణ పరమాత్మ బుద్ధియుక్తుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి బోధిస్తున్నారు. కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్వాషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్య నామయం. బుద్ధియుక్త బుద్ధియుక్తుడైనటువంటి వాడు, ఇక్కడ బుద్ధియుక్తుడు అనేటువంటి వాడు ఎవరంటే యోగం కోసం నిష్కామ కర్మయోగాన్ని అవలంబించేటువంటి వాడు. కర్మజం కర్మల వల్ల వచ్చినటువంటి ఫలం త్యక్త్వా మనీషిణ ఫలాన్ని వదిలేస్తాడు, కర్మల మీద అనురక్తిని వదిలేస్తాడని ముందు శ్లోకంలో చెప్పారు ఉభయ సుకృత దుష్కృతి అని. ఇక్కడ కర్మజం ఫలం కర్మల నుంచి జనించినటువంటి ఫలితాన్ని త్యక్త్వా వదిలేస్తాడు. మనీషిణ శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి వాడు. మనిషి అంటే మానవత్వంతో ఉండేటువంటి వాడు. మనీషి అంటే దైవత్వం కోసం బ్రహ్మతత్వం కోసము తీవ్రంగా కృషి చేసేటువంటి వాడు. మహనీయులు అనొచ్చు. మంచి విచారణాశీలుడైనటువంటి వాడు, వివేకవంతుడైనటువంటి వాడు, నిష్కామ కర్మయోగంలో బాగా రాణించినటువంటి వాడు. కర్మల వల్ల కలిగినటువంటి ఫలితాన్ని త్యక్త్వా వదిలేసి జన్మబంధ వినిర్ముక్త, జననం మరణం కలిగినటువంటి ఈ బంధం నుంచి వినిర్ముక్త అతను పూర్తిగా విడిపడతాడు. పదం గచ్చంత్య అనామయం అనామయం ఏమాత్రం దోషం లేనటువంటి దుఃఖం లేనటువంటి స్థితిని
గచ్చంతి ఆ స్థితిని పొందేటువంటి వాడు మనీష్ అయినటువంటి వాడు. మనము ప్రతిదానికి ఫలితం ఏంటి అని ఆలోచిస్తారు. నిష్కామ కర్మయోగాన్ని బుద్ధి యోగాన్ని ఆశ్రయించినటువంటి వాడికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఎక్కువ మంది ఈ జన్మలో వాళ్ళు పడ్డ దుఃఖాల నుంచి ఎప్పుడు ఒకటే అనుకుంటారు, ఈ భగవంతాల నుంచి మేము ఎప్పుడు బయటపడతామా అనుకుంటారు. ఒకసారి జీవితాన్ని విశ్లేషించి చూసుకున్నామంటే కనుక జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు శంకరాచార్య. జన్మల దుఃఖం, జరా దుఃఖం, ముసలితనం దుఃఖం, జాయా దుఃఖం, సంసారాన్ని కలిగించినటువంటి భార్యా బిడ్డల దుఃఖం, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఒకసారి మనం పరిశీలించి చూచామంటే కనుక పుట్టేటప్పుడు తనకి బాధ, తల్లికి బాధ, పుట్టిన తర్వాత అంటే సంసారంలో పడినటువంటి వాళ్ళకి దుఃఖాల గురించి ఎక్కువ తెలియదు, పడిన వాళ్ళకి తెలుసు అన్నమాట. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదు. కొన్ని సమయాల్లో ఏదైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడాలో అంటారు, సభకు మాట్లాడకపోతే అయ్యో ఏం అసలు ఏం మాట్లాడలేదంటారు. ఒకటి మాట్లాడితే తక్కువ అంటారు, రెండు మాట్లాడితే ఎక్కువ అంటారు. సంసారంలో ఉండేటువంటి స్థితి అది. ప్రపంచంలో మనిషి జీవించడం చాలా కష్టం, అందుకే అంటారు ఆకాశంలో మనిషి జీవించగలుగుతున్నాడు, స్పేస్లో కూడా 6 నెలల సంవత్సరం ఉండొస్తున్నాడు, పాతాళంలోకి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కూడా జీవిస్తున్నాడు, ఇప్పుడు భూమి మీద సరిగ్గా జీవించలేకపోతున్నాడంట అన్నాడు. అన్ని దగ్గరలో బానే ఉన్నాడు, భూమి మీద వాడికి సక్రమైన జీవితం అనేటువంటిది లేదు. అంటే ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి ఒడిదుడుకులు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. ఆ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని సాకడం కొంత స్ట్రిక్ట్గా ఉండాలంటే కష్టము, కొంత అఫెక్షనేట్గా ఉంటే మాట వినరేమోనని భయం, ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క సంఘర్షణ ఇవన్నీ ఉంటాయి. వ్యాధులు వస్తే బాధ, దానికి తగినటువంటివన్నీ చాలు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మన జీవితం మనకి దుఃఖము, మన మీద ఆధారపడినటువంటి వాళ్ళకి దుఃఖమే. ఒకప్పుడు పిల్లలు మన మీద ఆధారపడతారు, పెద్దయిన తర్వాత వీళ్ళు పిల్లల మీద ఆధారపడవలసినటువంటి స్థితి. ప్రతి మనిషి మనసులో భయమే, ఏంటి ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది. అందుకే భర్తృహరి అన్నాడు, అసలు ఈ ప్రపంచంలో భయం లేనటువంటి వాడే లేడు. ప్రతి ఒక్కరికి భోగే రోగ భయం, భోగాలు ఎక్కువ అనిపిస్తున్నాను ఏమో, నేను భోగాలు అనిపిస్తున్నాను ఏమైనా రోగాలు గుట్టుకుంటాయేమో, నేను ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాను భవిష్యత్తులో నాకు షుగర్ రావడం గ్యారంటీ వాడే చెప్పుకుంటాడు అన్నాడు ముందే. బలే రేపు భయం, బాగా బలంగా ఉన్నాడు అనుకోండి శత్రువు వస్తాడని భయం. శాస్త్రే వాద భయం, బాగా శాస్త్రాలు చదివి వీడే గొప్ప పండితుడు అనే వీడు కీర్తి వచ్చింది అనుకోండి, వీడిని వాదించే వాడు వచ్చి వీడిని మించిన వాడు వస్తాడేమో అనేటువంటి భయం. ఇప్పుడు ఇండియా ఎందుకు అన్ని రకాలుగా 3 రకాలుగా మంచి మంచి యుద్ధ విమానాలన్నీ కొనాలనుకుంటుంది, పెద్ద పెద్ద షిప్పులన్నీ కొనాలనుకుంటుంది. అన్నీ ఏంటంటే ఇవో శత్రువులు దాడి చేస్తారేమో అని, అంటే ప్రతి ఒక్కరికి భయం అనేటువంటిది ఉంటుంది. రూపే జరాయాద్భయం, బాగా సౌందర్యంగా ఉండేటువంటి వాళ్ళకి ముసలితనం వస్తుందని ఆ భయం ఉంటుంది. అసలు భయం ఉండేటువంటి వాడు, భయం లేని వాడు ఉన్నాడా అంటే లేనే లేడు. కులే చ్యుతి భయం, మంచి కులంలో వాడు ఉన్నాడంటే కనుక ఏమోనండి సంతానం లేకపోతే నా వంశం ఇంతటి ఆగిపోతుంది, అదొక భయం. అసలు ప్రతి ఒక్కరికే లోకంలో భయమే ఉంటుంది, భయం లేనటువంటి వాడు ఎవరు లేరు. వైరాగ్యమే వా భయం, అన్నిటికీ అంటే గొప్ప స్థితి ఏంటంటే తన మనసులో బలాన్ని కావాలా అనేటువంటి ఏ కోరిక లేనటువంటి వాడే నిర్భయుడై జీవిస్తాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః భార్యా బిడ్డలు సహజంగా కలిస్తే గనక వాళ్ళందరూ కూర్చుంటే అయ్యో ఇట్లాంటి అయ్యో మీ సంగతి ఏంటి, వాళ్ళు చెప్పింది వినకపోతే గనక ఇంకంతే నరకానికి ఎక్కడా వెళ్ళక్కర్లేదని ఇంట్లోనే ఉంటుంది ఒకే దగ్గర మన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గరే అని. ఇంకా పిల్లలు అంటే 4 రకాలు, శత్రుపుత్రులు, ఉదాసీన పుత్రులు, సేవక పుత్రులు, రుణపాతక. ఇది పుత్రులకే కాదు పుత్రికలకు కూడా వర్తిస్తుంది అనుకోండి. తల్లిదండ్రుల సంపాదన అంతా క్లీన్ చిట్ మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు రుణపాతకలు అన్నమాట. ఇవ్వకపోతే మొత్తం ఇల్లు మీకు బందిరేసే పరిస్థితి. నాకు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు బాధపడుతున్నారని తెలుసు కూడా ఇంకా బాధపడతారు. శత్రువులే ఈ కాలంలో బాధించడానికి మన పిల్లలు పుట్టున్నారు. ఉదాసీన పుత్రులు వాళ్ళు కష్టపడితే కష్టపడినండి, ఎవరికోసం అనుకుంటారు ఉదాసీన. ఎవరికో ఉంటారు సేవక పుత్రులు, పైకి చెప్పుకుంటే గౌరవంగా ఉండదని, గౌరవం తగ్గుతుందని. అందుకని మా వాళ్ళు పర్వాలేదండి కోఆపరేషన్ అంటారు, కానీ అంతరాత్మలో అది చెప్పదనమాట. ఎందుకంటే ఎవరో కొద్దిమంది ఉంటారు
జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం. ఎక్కడ ఏ అవమానం వస్తుందని భయం, ఆరోగ్యం ఏమైనా అయిపోతుందేమో అని భయం, ముసలితనంలో ఎలాగని భయం, నాకు నేను చేసుకోలేను ఇంకొకరికి భారంగా మిగిలిపోతాననే భయం. చూస్తే ప్రతి ఒక్కరు కూడా భయంలో ఉండిపోతారు. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఏమనుకుంటాడంటే, జన్మ బంధం నిర్ముక్త. అసలు ఈ జన్మ మరణాలు ఉంటేనే కదా, ఈ శరీరం సంపాదించుకుంటేనే కదా ఇదంతా, ఏదన్నా క్షయం చేసేద్దాం, క్షాళన చేసేద్దాం, మాకు జన్మ రాహిత్య స్థితి మాకు కావాలని దానికోసం కృషి చేస్తారు. పదంగచ్చంత్యనామయం అలాంటి వాళ్ళు అనామయం, ఏ మాత్రం దోషం లేనటువంటి, దుఃఖం లేనటువంటి, స్థిరమైనటువంటి స్థితిని, ఒక గొప్ప దాన్ని పొందుతారు. గచ్చింది ఆ స్థితిలోకి వాళ్ళు చేరుకుంటారు. తాము ఈ శరీరానికి, మనసుకి, వీటన్నిటికంటే అతీతులు అనేటువంటి జ్ఞానంతో వాళ్ళు జీవన్ముక్తులుగా వాళ్ళు జీవిస్తుంటారు అన్నమాట. కాబట్టి మనిషిని అయినటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే, కర్మల వల్ల కలిగినటువంటి ఫలితాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడే పెట్టేస్తారు. వాళ్ళు ఏమీ కూడా తమకు కావాలని కోరుకోరు, ఎందుకంటే కర్మ ఉంటే ఫలితం ఉండి తీరుతుంది. ఇక్కడ గీతాచార్యులు ఎందుకు నిష్కామ కర్మయోగాన్ని చెప్తున్నాడంటే, పుణ్యం కూడా బంధిస్తుంది, పాపం ఇంకా ఎక్కువగా బంధిస్తుంది, రెండింటినీ లోకాన్ని వదిలేస్తాడు, ఈ లోకంలో తను వదిలేస్తాడు. తను ఎప్పుడైతే నాకు ఫలితం కావాలనుకోకుండా వాడు కర్మ చేస్తాడో, వాడి భక్తులతో భావన వెళ్ళిపోతుంది. కర్మల మీద ఆసక్తి లేనప్పుడు ఏమిటంటే, కర్తృత్వ భావన కూడా దూరం అయిపోతుంది. వాళ్ళు కర్తృత్వ భక్తృత్వ భావాలకి అతీతులు అవుతారు. దీని గురించి ఈ నిష్కామ కర్మయోగము, కర్తృత్వ భక్తృత్వ భావాల నుంచి ఎలా బయటపడాలని చెప్పేటువంటివే కర్మయోగము, కర్మ సన్యాసం, ఆ రెండింటి నుంచి ఎలా బయటపడాలని దానిలో విస్తారంగా చెప్పి ఇక్కడ బీజ శ్లోకాలుగా ఉన్నాయి అన్నమాట. వాళ్ళు జనన మరణాలతో కూడుకున్నటువంటి ఈ సంసార బంధం నుంచి, భవబంధం నుంచి మనము ప్రార్థనా శ్లోకంలో చూసాము, అంబద్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణి, అమాన్ని అనుసంధానం చేస్తాం. ఎందుకంటే భవద్వేషిణి, ఈ సంసారం వల్ల కలిగినటువంటి భవ బాధల నుంచి దూరం అవడం కోసం, వాటి నుంచి బయటపడడం కోసం. అందుకే ఇక్కడ కృష్ణుడు జన్మబంధ వినిర్ముక్త, జన్మ నుంచి బంధం నుంచి పూర్తిగా విముక్తులయ్యి వాళ్ళు ఆత్మలో ఒకటైపోతారు. వాళ్ళు ఆత్మ రెండు వేరు కాదు. వాళ్ళు తమ శరీరాన్ని కూడా తాము సాక్షిగా చూసేటువంటి అత్యున్నత స్థితికి, పదం గచ్చింది అనామయం, దుఃఖరహితమైనటువంటి, కల్మషం లేనటువంటి, స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అవ్యయమైనటువంటి పదాన్ని వాళ్ళు చేరుకుంటారు అని చెబితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు.